ఓ ప్లాంట్ కూడా ఉంది మేడం, మాకు ప్లాంట్ చూసారు. ఈ ఛానల్ బాయ్ స్టూడియో అండి. సెంట్రల్ జైలు అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు, చల్లపల్లి జైలు అని చదవడం, పుస్తకాల్లో సినిమాల్లో చూడటం ఇదే తప్ప నేను ఎప్పుడు రాలేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు జైల్లోకి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది జైలు అంటే చూస్తే గంటల తరబడి ఇక్కడ నాకే ఉండాలనిపించింది. అంటే నేను ఏమన్నా చేసి రాదనుకోండి, జీవితంలో ఎవరు రాకూడదు. వాళ్ళందరూ కూడా పాపం కొంతమంది కొంత బాధలో ఉన్నారు, కొంతమంది మేము నేరం చేసామని ఒప్పుకుంటున్నారు, కొంతమంది మేమేం నేరం ఎక్కువ మంది మేము నేరం ఏం చేయలేదు, మా మీద మోపబడింది వచ్చామంటున్నారు. అందరు కలిసి మాకు అదే కొంతమంది మాకు శిక్ష తగ్గించండి, మేము త్వరగా బయటికి రావాలనుకుంటున్నాం అన్నారు. పిల్లలతో ఉన్నారు, ఆ పిల్లలు కూడా లోటు లేకుండా ఇక్కడ మీరు మన జైలర్ గారు ఒప్పుకొని కూర్చున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ లోపలంతా కూడా ప్రశాంతంగా పచ్చని చెట్లతో బాగుంది, భోజనం చాలా బాగుంది అనుకుని చూసాం. వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు బాగున్నాయి, వాళ్ళు తయారు చేసినటువంటి బిస్కెట్లు ఏదో బ్యాగ్ ఏదైతే డ్రెస్సింగ్ ఉన్నాయో చాలా టేస్టీగా ఉన్నాయండి. అదొకటి బాగుంది, పంచదార వేస్తున్నారు. తర్వాత వాళ్ళ కాలక్షేపం కూడా బాగుంది, అందరూ కొబ్బరి పీసుతో తయారు చేసినటువంటి బ్యాట్లు కానీ, తర్వాత ఇది కుటుంబం ద్వారా తయారు దుస్తులు కానీ, వంట పదార్థాలు కానీ ఇవన్నీ కూడా, అలాగే వాళ్ళకి పెట్టే భోజనం కానీ అవన్నీ కూడా అప్పటికప్పుడు తీసుకొచ్చాయి. అవి కూడా పొద్దున్న చేసిన భోజనం, ఇప్పుడు నేను రెండు తెచ్చాను, నేను రెండు తిని చూశాను. పొద్దున్న చేసినవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, ఇప్పుడు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. వాళ్ళ సౌకర్యాలని నేను చాలా సంతృప్తి వ్యక్తం చేస్తాను. నేను కూడా వాళ్ళందరూ శిక్ష తగ్గింపబడి వాళ్ళకు మంచి మంచిగా ఉండి వాళ్ళ శిక్ష తగ్గించే వాళ్ళు ఉండాలి. మా ప్రభుత్వం కూడా దయతో ఆలోచన చేసి వాళ్ళ శిక్ష తగ్గించి విడుదల చేస్తారని నేను అనుకుంటున్నాను.